శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ సౌత్ ఆఫ్రికా అలాగే భారత జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా నూట పదమూడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ఒక రకంగా చెప్పాలంటే ఇది చారిత్రాత్మకమైన విజయమే కాకుండా సౌత్ ఆఫ్రికా గడ్డపైన భారత్ గెలవలేదు అన్న వాళ్ళందరి నోళ్లు మోయించింది అయితే మనం గనక పరిశీలించినట్టయితే పోయిన ఏడాది గబ్బా స్టేడియంలో కూడా భారత జట్టు ఇలాగే పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి మంచి విజయంతో నాంది పలికింది అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఆ సిరీస్ ఘన విజయం సాధించి ఎంతో గొప్ప పేరును మన భారత జట్టుకు తెచ్చిపెట్టింది అయితే ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవడంతో మన భారత మాజీ దిగ్గజ క్రికెటర్లందరూ కూడా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యంగా ఏ ఒక్క సిరీస్ జరిగినా ఏ ఒక్క మ్యాచ్ జరిగినప్పటికీ కూడా వెంటనే తన క్రిటిక్స్ను అందుచేసే వీరేంద్ర సెహ్వాగ్ గబ్బా లార్డ్స్ ఓవెల్ సెంచూరియన్ ఇలాగా ప్రతి ఒక్క విషయంలో మీరు ఇచ్చిన ఫైట్ కానీ మీరు ఇచ్చిన పోరాటం కానీ అమేజింగ్ అని టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎంత బాగుందో టూ థౌజండ్ ట్వంటీ టూ అంతకన్నా గొప్పగా ఉండాలని టీమిండియాను విష్ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ కూడా సేమ్ ఇట్లా ఇటువంటి ఒక కామెంట్ని చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సీజన్ని గా మీరు గెలిచి గబ్బా స్టేడియంలో కానీ లేకపోతే లార్డ్స్ మైదానంలో కానీ ఇలాగా రకరకాలుగా మీరు ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇక ఆఖరికి సెంచూరియన్ స్టేడియంలో మీరు గెలుపును సాధించి ఒక అద్భుతమైన బ్రిలియంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టెస్ట్ ఇయర్ని మనకు అందించారని అంతేకాకుండా ఇక రాబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ మనమే గెలుచుకోవాలని చెప్పేసి వివిఎస్ లక్ష్మణ్ అనడం జరిగింది అయితే ఈ సిరీస్ మన భారత జట్టు అంటే ఈ ఒక మ్యాచ్ సిరీస్ కాదు మ్యాచ్ కనుక భారత జట్టు గెలిచింది అంటే దానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ అయితే కేఎల్ రాహుల్పై మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు కేఎల్ రాహుల్ని చూస్తుంటే రాహుల్ డ్రావిడ్ గుర్తొస్తున్నాడని ఎప్పుడూ సెల్ఫ్లెస్ పర్సన్ అని టీంలో ఓపెనర్గా అయినా మిడిల్ ఆర్డర్ అయినా ఆఖరికి టైలెండర్గా వెళ్ళమన్నా వెళ్తాడని వికెట్ కీపర్గా లేట్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా రిలయబుల్ స్లిప్ ఫీల్డర్గా క్రైసిస్ మేనేజర్గా ఇలాగా జట్టులో తన ఒక ఉనికిని అద్భుతంగా చాటుకుంటున్నాడు అంటూ కెఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే పోయిన ఏడాది ఎలా అయితే అద్భుతమైన విజయంతో పాత సంవత్సరానికి బాయ్ చెప్తూ కొత్త స్వర్ సంవత్సరానికి స్వాగతం పలికారో ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయితే మాత్రం మంచి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ క్రికెట్ ఇయర్ అయితే మన భారత జట్టుకున్నట్టే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి